everyone, welcome back to Smarter Everyday Overlearning Spoken English classes. Dear students, this is our next class in Spoken English session. And previously about present tense, the classes are completed. Okay, students, mele evaraithe previous classes ni chudaledo, link anedi description lo provide chestanu. You can go through them. And this is the continuation session. That's why you need to see those previous classes. Then only you can go through this class. And today, which tense, about which tense we have to learn, that is about past continuous tense, right? And yesterday only in our previous class about past tense, the class was completed, and this is past continuous tense. And first of all, past continuous tense anedi manam eppudu use cheyali generally anedi chuste, and the action which was completed ante by this time of yesterday, ninna ee time ki nenu ee pani chestu unnanu అని మనం ఇప్పుడు వేరే వాళ్ళకి కన్వే చేస్తున్నాం. అంటే యాక్షన్ ఫినిష్ అయి ఉండాలి ఎప్పుడు? ప్రీవియస్ పాస్ట్ టైం, పాస్ట్ టైం లో యాక్షన్ ఫినిష్ అవ్వాలి. నౌ వీఆర్ కన్వేయింగ్ దట్ మెసేజ్ టు ఎనీబడి. ఆ సిచ్యువేషన్ లో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాము. అండ్ లెట్ సి ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మెయిన్ స్ట్రక్చర్ చూద్దాము. హియర్ స్ట్రక్చర్ వాట్ వీ హ్యావ్, సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్. కొన్ని సిచ్యువేషన్స్ లో వర్స్ వస్తుంది, కొన్ని సమ్ టైమ్స్ ఏమో వర్ అనేది వస్తుంది. అది ఎప్పుడు అనేది క్లియర్ గా చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ప్లస్ వి ఫోర్ అనమాట. వి ఫోర్ అంటే నథింగ్ బట్ హియర్ వి వన్ ప్లస్ ఇన్ఫార్మ్. వి ఫోర్ అంటే వి వన్ ప్లస్ ఇన్ఫార్మ్. ఫర్ సపోజ్ వర్క్ అనేది వర్బ్ ఉంది, WORK వర్క్. ఇన్ దట్ వి ఫోర్ ఫార్మ్ ఏంటి? వర్కింగ్ అని వస్తుంది, వర్కింగ్. ఓకే, సో దట్ ఈస్ వి ఫోర్. మనకి ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వచ్చే స్ట్రక్చర్ లో మెయిన్లీ వి ఫోర్ నే మనం యూజ్ చేస్తాము, రైట్? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ హియర్ ఫర్ సపోజ్ చూడండి, వస్ వర్ అని చెప్పుకున్నాం కదా. అండ్ ఈ కేసెస్ లో మనకి వస్ ఎప్పుడు వస్తుంది, వర్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. అండ్ లెట్ సి ఐ హీ షీ ఇట్, ఇవన్నీ సింగులర్స్. సింప్లీ గుర్తుపెట్టుకోవాల్సింది, సింగులర్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం వజ్ అనేది వస్తుంది, రైట్? అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఉంటాయి కదా, వి యు దే. ఈ ప్లూరల్ ఫార్మ్స్ ఏంటి? వర్ అనేది వస్తుంది. ఓకే, ఇఫ్ యు సీ ద స్ట్రక్చర్, మెయిన్ స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్, ఈ రెండిట్లో వజ్ ఎప్పుడు వర్ ఎప్పుడు అనేది చూసాం కదా. ఓన్లీ సింగులర్స్ కి అయితే వజ్ వస్తుంది, ప్లూరల్ ఫార్మ్స్ కి అయితే వర్ వస్తుంది అని చెప్పుకున్నాం. And let's see some more examples here, then you have to understand this class very clearly. And here I'll give you some explanations here. You can see here, I was reading. Okay, I was reading. Here I is the subject, subject place lo I undi. And next one was teeskunam, why? Because I is a singular, then we can take the helping verb here was. రీడింగ్, రీడ్ ప్లస్ ఇన్ఫార్మ్. రీడ్ అనేది వి వన్ ఫార్మ్ కదా, ప్లస్ ఇన్ఫార్మ్ తీసుకున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ వి ఫోర్, రైట్? అండ్ నెక్స్ట్ వన్ షీ వాస్ డ్రాయింగ్, షీ వాస్ డ్రాయింగ్, షీ వాస్ డ్రాయింగ్ బై దిస్ టైమ్ ఆఫ్ ఎస్టర్డే. ఓరల్స్ అలా మన టైం మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ చూడండి షీ వాస్ డ్రాయింగ్ అన్నాను. అండ్ వి వర్ ప్లేయింగ్ అంటే దట్ యాక్షన్ ఈస్ ఆల్రెడీ happened in the past. Okay, but that happened thing we are saying now, then we can use past continuous tense. See, meer easy ga chudochu, name lone undi, title lone undi, past continuous tense. Past tense ante telusu already finished avvali, finished action ani cheptunnamo. Then continuous ante already continuous tense telusu kada, continuing, now at present it is going on. And past continuous annam ikkada, past continuous ante the action which was completed previous day, ante past time, past time lo jarugutu undali, ante ippudu cheptunnam kabatti finish ayipoyindi, then that is completed already. But continuous tense cheptunnam, past continuous, previously jarigindi ippudu cheptunnam. Okay, right, here some hints unnai ante the uses of while and when. ఇక్కడ మనకి పాస్ట్ కంటిన్యూస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టూ వర్డ్స్ ఏంటి అంటే వైల్ అండ్ వెన్. ఈ టూ హింట్స్ ని మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాము ఈ టెన్స్ మనం చెప్పినప్పుడు.
Okay, dear learners, now the usage of while and when. If we two words manki regularly ekkada use chestamo chuddam with some more examples here. While he was driving a car, he met with an accident. Okay, while eppudaithe he was driving a car. Ikkada chudandi, he anedi subject. He anedi subject, was helping verb. Here driving is the V4. A car is the object here, right? While he was driving a car, he met with an accident. Okay, then ippudaithe car ni drive chestunnadu appudu thaniki accident anedi ayindi ani cheppamu. Adi actually past, but ikkada while he was driving, driving anedi was driving anedi continuous tense kada. So already that action was completed. So now we are conveying that message, then we can use that sentence in past continuous tense, right? And let's see the next one. When her husband came, she was cooking. When ikkada manaki when while gurinchi manam discuss chestunnamo, when her husband came ante when eppudaithe vaalla husband vachado, came vachado, she was cooking, ame cooking vanta chestundi, right? And when her husband came, ఎప్పుడైతే మనం ఇలా చేసామో, ఏ డ్యూరేషన్ లో అయితే ఈ హ్యాపెన్ ఈ యాక్షన్ జరిగిందో అలా చెప్పినప్పుడు వెన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. వెన్ ఐ వెంట్ టు దేర్ హౌస్ దే వర్ వాచింగ్ టీవీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హియర్, వెన్ ఐ వెంట్ టు దేర్ హౌస్, వెన్ ఐ వెంట్, ఇక్కడ చూడండి వెన్ ఐ వెంట్, నేను ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇక్కడ ఐ వెంట్ మళ్ళీ సింపుల్ పాస్ట్ లో వచ్చింది. ఐ వెంట్ to their house, they were watching TV. They were watching, they plural form kada, they were, andukani helping verb ikkada were anedi plural form lo ochindi, were watching TV, right? And dear learners, now let us see here, if you want to say the sentence in a negative way, same structure cheppanu, same structure, and the sentence ni manam negative way lo cheppali ante, subject plus was or were plus not. ఇక్కడ ఏం లేదు, was and were తర్వాత సింప్లీ నాట్ అనేది యూజ్ చేసి, నాట్ అనేది యాడ్ చేసి చెప్తే. అండ్ నెక్స్ట్ వన్ V4 కామన్, సబ్జెక్ట్ కామన్, అండ్ వర్స్ వర్ కామన్, అండ్ నాట్ ఒకటి యాడ్ చేసి చెప్తే సరిపోతుంది. లెట్ సీ విత్ ఎగ్జాంపుల్స్ హియర్. ఐ వాస్ రీడింగ్ బై దిస్ టైమ్ ఆఫ్ లాస్ట్ నైట్ అలా చెప్తాము. అండ్ హియర్ I was not reading ani ostundi. And next one, she was not drawing. We were playing ante we were not playing ani ostundi. He was dancing, he was not dancing ani ostundi. Ikkada Raju was talking, Raju was not talking ani ostundi. Okay, that is about the negative sentences. Negative sentences how can we say in the past continuous tense, right? And these same sentences, if you want to ask questions, questioning adagali, same tense lo manam questioning adagali ante aa questioning ela vastundi. I was reading annam kada, and here was anedi prefix laga use chestam manam. Was will come in front of I. Was I reading, and here was she drawing, and here were we playing, and was he dancing, was Raju talking ani question chestam. Edaithe manam helping verb teeskunamo, was or were, ivi rendu kuda prefix laga use chesi manam questioning anedi start chestam. Okay students, this is about past continuous tense and what is the main structure, and in how can we say in a negative way, negative sentences, and how can we questioning. Okay, and let's see some more examples and clear cut idea about this past continuous tense with some more examples. Past continuous tense, okay, the structure manam previously discuss chesukunnamo, and subject plus was or were, subject untundi, were kaani was kaani untundi, plus v4 anedi ante v1 plus ing form anedi untundi, right? అండ్ దీనిలో మనం క్వశ్చనింగ్ చూసాం కదా, క్వశ్చనింగ్ చూసాము అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ కూడా చూసాము దీనిలో. అండ్ డియర్ స్టూడెంట్స్, మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎగ్జాక్ట్లీ డిఫైన్ చేయాలి అంటే, ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ వాస్ హ్యాపెనింగ్ అట్ ఎ పర్టిక్యులర్ టైమ్ ఇన్ ద పాస్ట్.
ఓకే ఇక్కడ వాస్ హ్యాపెనింగ్ అన్నాను విచ్ వాస్ హ్యాపెనింగ్ అన్నాను అంటే ఇక్కడ వాస్ వచ్చింది హ్యాపెనింగ్ వచ్చింది ఇది కూడా మనకి పాస్ట్ కంటిన్యూస్ లోనే చెప్తున్నాము సో పాస్ట్ టెన్స్ లో ఆ యాక్షన్ అనేది జరుగుతూ ఉండాలి మనం ఇప్పుడు వేరే వాళ్ళకి కన్వే చేస్తున్నప్పుడు అలా చెప్తాం అన్నమాట ఇట్ ఈస్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ ద కాంబినేషన్ విత్ ఎ సింపుల్ పాస్ట్ కొన్ని సెంటెన్సెస్లో మనం చూస్తే సింపుల్ పాస్ట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి అవి సింపుల్ పాస్ట్లో కూడా మిక్సప్ అయి ఉంటాయి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం చెప్పినప్పుడు అండ్ పాస్ట్ నందు ఒక ఎగ్జాక్ట్లీ ఒక సమయానికి జరుగుతున్న పనిని అంటే ఇప్పుడు చూడండి దిస్ వాజ్ హ్యాపెనింగ్ బై దిస్ టైమ్ ఆఫ్ ఎస్టర్డే దిస్ వాజ్ హ్యాపెనింగ్ బై దిస్ టైమ్ ఆఫ్ డే బిఫోర్ ఎస్టర్డే అని మనం ఎగ్జాక్ట్లీ మొన్న ఈ టైంకి ఇలా జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం యూజ్ చేస్తాము ఓకే స్టూడెంట్స్ అండ్ లెట్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ నెక్స్ట్ సమ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్ టు డినోట్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ the time of the action may or may not be indicated here okay exactly manam time mention cheyakkarledu and chesina no problem and exactly there is no rule of indication of the time of this tense here let's see some examples it was getting darker okay it was getting darker the light went out while I was reading the light went out while I was reading and when I saw him He was playing chess. When I saw him, he was playing chess. నేను అతన్ని చూసినప్పటికి తను చెస్ ఆడుతూ ఉన్నాడు. Okay? And this tense is also used with always, continually, etc. For example, for habitual actions. అంటే habits చెప్పినప్పుడు కూడా he was always grumbling. He was always that, always has cunning mentality అని మనం చెప్పినప్పుడు కూడా ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం యూజ్ చేస్తాము ఓకే అండ్ హియర్ హింట్స్ అని చెప్పుకున్నాం కదా వెన్ అని వైల్ అని టూ వర్డ్స్ అనేది మోస్ట్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి లెట్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ వైల్ హీ వాజ్ డ్రైవింగ్ ఏ కార్ హీ మెట్ విత్ యాన్ యాక్సిడెంట్ ఇందాక మనం డిస్కస్ చేసాము తను కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు తనకి యాక్సిడెంట్ అయింది అని ఓకే అండ్ వన్ హర్ హస్బెండ్ కేమ్ షీ వాజ్ కుకింగ్ when her husband came she was cooking and cheppamu ikkada manam same questioning chesthe was she cooking when her husband came just sentence ni koncham reverse avutundi ante was she cooking when her husband came ani question chestamu and negative sentence chudandi when her husband came she was not cooking her husband oche time ki tanu cooking cheyatledu ani and they were watching tv when I went to their house okay when I went to their house they were watching tv when I went to their house they were not watching tv ikkada they anedi plural form so were anedi use chesam ikkada was raledu meer ade observe cheyandi ikkada meeku ardham ayipothundi was eppudu were eppudu anedi kuda and they plural form kada and negative sentence cheppanu they were not watching tv when I went to their house and next one when I went to college students were waiting for me When I went to college, students were waiting for me. In college, I was waiting for the students to wait for me. And this is a sentence. In the negative form, lo, when I went to college, students were not waiting for me. Okay. Okay, my dear learners, this is about our today's session, past continuous tense. And now, what we need to do is, when we have to use the past continuous tense and what is the main structure? నేను చెప్పాను అండ్ ఇన్ దట్ మెయిన్ స్ట్రక్చర్ హౌ కెన్ వీ కన్వే ఇన్ ఎ నెగటివ్ వే నెగటివ్ వేలో మనం సెంటెన్సెస్ ఎలా చెప్తాము అండ్ ద నెక్స్ట్ వన్ క్వశ్చనింగ్ అనమాట క్వశ్చనింగ్ ఎలా క్వశ్చనింగ్ కన్వే చేస్తాము అనేది కూడా డిస్కస్ చేసాము అండ్ సమ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను సమ్ డెఫినేషన్స్ చెప్పాను సేమ్ టెన్స్ కి డెఫినేషన్స్ చూసాము ఓకే స్టూడెంట్స్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ క్లాస్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్ మీ ఒపీనియన్ అండ్ మీ వ్యూస్ ఏవైతే ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి I'll meet with you in my next class with another tense and maximum tenses fast ga finish cheyadaniki try chestanu and next one so much of so many grammar topics ante manaki articles unnai danlone omission of articles unnai some articles enti ante manaki usage undadu anamata konni
వర్డ్ స్టార్ట్ చేసినప్పుడు దానికి ఆర్టికల్ యూసేజ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది. ఇవన్నీ మనకి తెలిస్తే నీట్ గా స్పోకెన్ ఇంగ్లీష్ మన లాంగ్వేజ్ అనేది చాలా డెవలప్ అవుతుంది. సో వన్ బై వన్ నేను ఫాస్ట్ గా టెన్సెస్ అనేది ఫినిష్ చేసుకుని ఈ గ్రామర్ టాపిక్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నాకు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మై ఫర్దర్ అప్డేట్స్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకు అంటే మీకు తెలుసు కదా, నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేశాను అంటే మీరు నోటిఫికేషన్ గా దాన్ని చూడాలి అంటే, నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మీరు ష్యూర్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.